నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రభువైన యేసు రక్తము వలన కలుగు ధైర్యము. దీని ధ్యానార్థమై మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19-20 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలములో అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుట కొరకైన మార్గము అడ్డ తెర చేత మూయబడి ఉన్నది. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే బలిగా అర్పింపబడిన అనగా బలియర్పణయగు పశువు యొక్క రక్తమును చేత పట్టుకొని భయముతోను వణుకుతోను అందులోనికి ప్రవేశించుచుండెను. ఎందుకనగా అది అతనికి మరణ మార్గముగా మారగలదు. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులు తాము చేసిన సమస్తమైన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ బలిగా ఏదో ఒక జంతువుని ప్రధాన యాజకుడి దగ్గరకు తీసుకుని వచ్చి బలి అర్పించడి వారు. తాము ఆ సంవత్సరమంతా చేసిన తప్పిదములకు ప్రాయశ్చిత్తముగా ఆ తప్పిదమునకు లేదా పాపమునకు నియమింపబడిన కోడెను మేకను దూడను లేక గొర్రెపిల్లను బలిగా అర్పించడి వారు. బలులు అర్పించుట మాత్రమే జరిగేది కాని ఆ పాపపు స్వభావము నుండి లేక పాపము నుండి ఒక విడుదల లభించినది అని నిర్ధారణ జరిగేది కాదు. జంతువుల రక్తమును చిందించుటను బట్టి వారికి తమ పాపములు క్షమించబడినవనియు తాము అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ దేవుని యొద్దకు చేరదమని ఒక ధైర్యము కాని ఒక నిరీక్షణ కాని పాత నిబంధన కాలములోని జనులకు ఉండేది కాదు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన ప్రధాన యాజకుడు సైతం భయముతోనే ప్రవేశించుచుండెడి వాడు. ఎందుకనగా యెహోవా కొరకై అతి పరిశుద్ధ స్థలమునందలి జరుపవలసిన లేదా యెహోవా నియమించిన ప్రకారముగా అతను జరుపనిచో ఆ స్థలమే అతని యొక్క మరణ మార్గము అగును. అయితే క్రొత్త నిబంధన కాలములోని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రథము ఇదే మార్గమును మనకు జీవ మార్గముగాను జీవము గల మార్గముగాను మార్చియున్నది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 చెప్పబడిన రీతిగా అతి పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు అనున్నది ఆంగ్ల తర్జుమాలలో అతి పరిశుద్ధతలోనికి ప్రవేశించుటకు అని వ్రాయబడి ఉన్నది. ప్రభువైన యేసు యొక్క రక్తము ద్వారా మనము అతి పరిశుద్ధమైన జీవితములోనికి ప్రవేశించుటకు ధైర్యమును పొందియున్నాము. ఇది ఎంత గొప్ప భాగ్యము! ఆయన యొక్క రక్తము ద్వారానే మనము అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలము. అంత మాత్రమే కాక మనము ఒక అతి పరిశుద్ధమైన జీవితమును చేయగలము. ప్రభువైన యేసు యొక్క రక్తము చేత కడగబడిన ఒక పరిశుద్ధుడు లోతైన సమస్యలలో కూడా దైవికమైన ధైర్యము కల వ్యక్తిగా ఉండును. మనము సామెతల గ్రంథము 28:1 మరియు 30:30 గమనించినట్లయితే, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు, ఎల్ల మృగములలో పరాక్రము గలదై ఎవనికైనా భయపడని వెనుకకు తిరగని సింహము అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, నీ యొక్క జీవితమునందు ఏదైనా పాపమును నీవు మరుగు చేసి ఉన్న ఎడల ఆపద సమయమునందు నీకు ఎట్టి ధైర్యము లేకుండా పోవును. నీ యొక్క హృదయము మైనము వలె కరిగిపోవును. అప్పుడు నీవు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు అగుదువు అన్న రీతిగా నీ జీవితము ఉండును. అదే మనము యేసుని రక్తములో కడగబడినప్పుడు నీకు పాపము నుండి ఒక విడుదల కలుగును. నీ హృదయములోనికి నెమ్మది కలుగుట మాత్రమే కాక నీవు తప్పక మన ప్రభువును సంధించెదను అని ధైర్యముగా చెప్పగలవు. ప్రియమైన దేవుని జనమ, మనము అతి పరిశుద్ధ స్థలముగా ఉన్న నూతన యెరూషలేమును ఆ సియోనులోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యముండునట్లుగా మన హృదయమును ప్రభువైన యేసు యొక్క రక్తము చేత కడుగబడినదిగా కాపాడుకొనుటకు ప్రభువు తానే మనందరికీ సహాయము చేయునుగాక. ఎప్పుడైతే ఆ పవిత్రమైన ప్రభు యేసుని రక్తము వలన మన పాపములన్నిటినీ క్షమించి హిమము కంటే తెల్లగా మనలను కడిగి శుద్ధి చేయును, అప్పుడు తప్పక
నీవు ఏ శ్రమనైనను ధైర్యముగా ఎదుర్కొనుచు జయముపై జయమును నీవు పొందగలవు. కాబట్టి మన ప్రభువైన యేసుని మనలను ఆయన యొక్క దివ్య రక్తముతో కడిగి ఆయన కృపతో నింపి ఆయన వలె మార్చి ధైర్యముగా కృపాసనము యొద్దకు చేరుటకు తగిన కృప దయచేయమని వేడుకొనిదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన యొక్క పరిశుద్ధ రక్తముచే కావలి కాయునుగాక. ఆమేన్. పరచుము నా ప్రియ యేసు, నీ దివ్య రక్తం
అశుద్ధ జీవితము శోధించగా నీ జీవ క్రియలన్నీ విడిచి నిన్ సేవింపా, నీ జీవ క్రియలన్నీ విడిచి నిన్ సేవింపా, మనసాక్షిని కడుగు నీ రక్తంతో, మనసాక్షిని కడుగు నీ రక్తంతో, పరిశుద్ధ పరచుము నా ప్రియ యేసు, నీ దివ్య రక్తంతో నన్ను పొడే, పరిశుద్ధ పరచుము నా ప్రియ యేసు, నీ దివ్య రక్తంతో నన్ను పొడే, నన్ను నీ కృపతో నింపు దేవా, నీ వలె మాచుము నీ ఆత్మతో, పరిశుద్ధ పరచుము నా ప్రియ యేసు.